లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారం కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాదండి, వీడియోస్ మరియు పాడ్కాస్ట్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా ఆదాన్ యాప్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, తప్పకుండా మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఐపీఎల్ ఫైనల్ వచ్చేసింది, ఆల్రెడీ మనం ప్రిడిక్షన్ చేసేసాం. కానీ ఇక్కడ ఏంటంటే మ్యాచ్ జరగబోయే ముందు టీమ్ లో కొన్ని చేంజెస్ వస్తున్నట్లు సమాచారం. సో మరి ఫైనల్ మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎవరు ఉంటారు, ఏ టీమ్ స్ట్రాటజీ ఏంటి, ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూసుకుందాం. సో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్ కనుక మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, ఫ్యాఫ్ డూప్లెసిస్, రాబిన్ ఉత్తప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, షార్దుల్ థకూర్, డీజే బ్రావో, దీపక్ చేర్, హెజల్వుడ్. సో ధోని మాత్రం టీమ్ లో ఎటువంటి చేంజెస్ చేయకూడదని ఆలోచిస్తున్నాడట. ఆల్రెడీ రైనాకి టీమ్ లో ప్లేస్ లేదు, ఎందుకంటే రైనాకి బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్ లో మళ్ళీ రాబిన్ ఉత్తప్పని బ్యాటింగ్ పంపించాలని డిసైడ్ అయ్యాడట. ఒకవేళ రైనాని తీసుకొని వస్తే మాత్రం రాబిన్ ఉత్తప్పని బెంచ్ లో కూర్చోబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ బాగా ఆలోచిస్తే ఎంఎస్ ధోనికి రాబిన్ ఉత్తప్ప మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది, ఆల్రెడీ కేకేఆర్ టీం పైన చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఫ్రాంచైజ్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి. సో రాబిన్ ఉత్తప్పని మాక్సిమం కేకేఆర్ మీదకి ఆడించాలని ఆలోచిస్తున్నారట. మరోపక్క కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవెన్ కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తిక్, ఇయాన్ మోర్గాన్, షకీబుల్ హసన్, సునీల్ నరేన్, ఫెర్యూసన్, శివం మావి, వరుణ్ చక్రవర్తి. సో ప్లేయింగ్ లెవెన్ లో కూడా కేకేఆర్ ఎటువంటి మార్పులు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో ఇదే లెవెన్ తో బరిలోకి దిగి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో కేకేఆర్ టీం కనిపిస్తుంది. మరి కేకేఆర్ టీమ్ లో ఉన్న డిఫరెంట్ స్ట్రాటజీ ఏంటంటే షకీబుల్ హసన్ ని పవర్ ప్లే లో బౌలింగ్ చేయించుకోవాలి, పవర్ ప్లే అయిపోయాక సునీల్ నరేన్ మరియు వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరిని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి, అండ్ వరుణ్ చక్రవర్తిని మాత్రం ఎంఎస్ ధోని మీద తప్పకుండా ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారట. సో ఎండ్ ఆఫ్ ద డే ఏ టీమ్ కి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉన్నాయో అర్థం అవట్లేదు, అండ్ టాస్ పరంగా కూడా ఎవరు గెలిచినా సరే ఫీల్డింగ్ తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారట. ఎందుకంటే ఆల్రెడీ షార్జాలో జరిగిన మ్యాచ్ లో కోల్కతాకి చేజింగ్ బాగా కలిసి వచ్చింది, అందుకే ఫోర్త్ ప్లేస్ లో ఉన్న టీం ఇప్పుడు ఫైనల్స్ వరకు వచ్చేసింది. సో ఖచ్చితంగా ఎంఎస్ ధోని కోల్కతా టీమ్ కి మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచన అయితే పెట్టుకోడు. సో టాస్ గెలిస్తేనే ఎంఎస్ ధోని ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ కేకేఆర్ కూడా టాస్ గెలిస్తేనే ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మ్యాచ్ గెలిచే ప్రకారం మనం చూసుకుంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి కనిపిస్తున్నాయి. మరి జరగబోయే ఫైనల్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.